वेलकम टू गणेश स्टडी सेंटर। गणेश स्टडी सेंटर ने इप्पटिवरकु एवरैते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोंडि अलागे बेल आइकन मीद क्लिक चेसुकोंडि। मनं ई रोजु किरण्स अर्थमेटिक न्यूट्रिशन लो रेशियो अंड प्रोपोर्शन अने टापिक लो टाइप 7 मनं डिस्कस चेयबोतुन्नामंडि। इप्पटिवरकु टाइप 6 वरकु कंप्लीट चेसामु, टाइप 7 चूसुकोंडि। ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్స్ అని ఉంటాయండి। ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్, ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి। ఓకేనండి, ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి। క్వశ్చన్ నెంబర్ 11 చూడండి। ది ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:3, ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ A, B and C are in the ratio 8:5:2. If C spends 2000 rupees and B saves 700 rupees, then A saves and dividend. ఇక్కడ మీరు క్వశ్చన్ క్లారిటీకి మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇన్కమ్ అయితే ఏ బి ఇద్దరు దేవడం జరిగింది, ఎక్స్పెన్సెస్ మాత్రం ముగ్గురు దేవడం జరిగిందండి, ఏ బి సి। అయితే ఇటువంటి క్వశ్చన్ తప్పేమని చాలా మంది చేయడం మానేస్తుంటారు, కానీ అలాగేం కాదండి। అక్కడ మనం క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది। చూడండి, ముందు ఇన్కమ్ రేషియో చూడండి, తర్వాత ఎక్స్పెన్సెస్ రేషియో చూడండి। ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఏ బిల్ ఎలా ఇచ్చారండి, ఏ బి ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ సి కూడా తీసుకున్నాను కానీ ఇక్కడ ఇవ్వలేదంతే। ఏ యొక్క రేషియో ఎంత అండి, 5:3 అండి, సి ఇవ్వలేదు। నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే ఏబిసి ముగ్గురు కలిపి రేషియో ఎంత అండి, 8:5:2 అండి, 8:5:2। ఇక్కడ చూడండి, సి స్పెండ్స్ 2000 రూపీస్, సి అనేవాడు స్పెండింగ్ ఏంటి అర్థం ఏంటండి, ఇక్కడ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ కాబట్టి 2 times equal to 2000 రూపీస్, మరి 1 time equal ఏమవుద్దండి, 1000 రూపీస్। ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏదేమవుద్దండి, 8 into 1000 8000 రూపీస్, అలాగే 5 into 1000 5000 రూపీస్, 5000 రూపీస్. ఇలా మనం చూసుకున్నట్టు ఇంకేం ఇచ్చారండి, అండ్ బి సేవ్స్ 700 రూపీస్ అని ఇచ్చారండి। బి అనేవాడు ఎంత సేవ్ చేశారండి, బి అనేవాడు ఇక్కడ ఇదేంటంటే ఎక్స్పెండిచర్ అంటే బి యొక్క ఇన్కమ్ కావాలనుకుంటే, బి యొక్క ఇన్కమ్ కావాలనుకుంటే మనం ఏం చేస్తామండి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ చేస్తామండి। ఎక్స్పెండిచర్ ఎంత అండి, 5000 అని ఇక్కడ ముందు వచ్చింది మనకి, సేవింగ్ ఎంత అండి, 700 అండి, అంటే ఏమవుతుందండి, 5700 అవుతుందండి, 5700 అది ఇక్కడ తీసుకోండి, ఇక్కడ అంటే బి యొక్క ఇన్కమ్ దగ్గర తీసుకున్నామండి, ఎంత అండి, 5700 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిల యొక్క రేషియో మనం చూసుకున్నట్లయితే 5:3 ఇవ్వడం జరిగింది। ఇక్కడ 3 parts = 5700 అంటే మనకి 1 part = ఏమవుద్దండి, 3 1 3 3 9 27 అంటే 1900 అవుతుందండి। అలాగే ఏ కూడా ఏమవుద్దండి, 1900 అవుతుందండి, 1900 × 5 అంటే 9500 అవుతుందండి, 9500। మనకి ఇది అడగలే, ఇన్కమ్ అడగలే, ఏం అడిగాడు చూడండి, ఏ సేవ్స్ అంటే ఏ సేవింగ్ కావాలండి, ఏ యొక్క సేవింగ్ కావాలి, మరి సేవింగ్ SG = ఏంటంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, కాబట్టి ఇన్కమ్ ఎంత అండి, 9500 అండి, ఎక్స్పెండిచర్ ఎంత అండి, 8000 అండి, ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుద్దండి, 1500 రూపీస్ అవుతుందండి, కాబట్టి 1500 ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట। చూడండి, ఒక క్వశ్చన్లో ఎన్ని ట్విస్ట్లు ఇవ్వడం జరిగింది చూడండి, డైరెక్ట్గా మనకి ఏ కూడా డేటా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తూ మనం ఆశ చేయమని చెప్పాడండి। మనం ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ కానీ వై కానీ యూజ్ చేయలేదు కాబట్టి మనకి సింపుల్గా అనిపిస్తుంది అనమాట, చేసేటప్పుడు కొద్దిగా ఇటువంటి ఐడియాస్ మీకు రావాలండి, వస్తేనే మీకు సింపుల్గా ఆశ చేయగలరనమాట। నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12, ది రేషియో ఆఫ్ ద ఇన్కమ్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ 10:7, ఇఫ్ ద ఫ్యామిలీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ 10500 రూపీస్ దెన్ ద సేవింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అని ఇచ్చారండి। ఇక్కడ చూడండి, ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో ఇవ్వడం జరిగిందండి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్ మనం తీసుకున్నట్లయితే ఇన్కమ్ ఎంత అండి, 10 ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ 7 ఇచ్చాడండి, ఆటోమేటిక్గా సేవింగ్ ఏమవుద్దండి, 3 అవుతుందండి, ఎందుకంటే ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి, సేవింగ్ వస్తుంది కాబట్టి। ఇంకా డేటా ఏమిచ్చాడు చూడండి, ఇఫ్ ద ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఆర్ 10500, ఇక్కడ ఎక్స్పెన్సెస్ మనకి ఏంటంటే 7 parts అండి, ఈ 7 parts ఇజ్ ఈక్వల్ టు ఏమిచ్చారండి, 10500 రూపీస్ అని ఇచ్చాడు। అంటే ఇక్కడ 7 × 1500 ఇజ్ ఈక్వల్ టు 10500 అండి, అలాగే మనకి సేవింగ్ కూడా ఏమవుద్దండి, 1 × 1500 అనమాట, 3 × 1500 ఏమవుద్దండి, 4500 రూపీస్ అవుతుందండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుద్దండి, 4500 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు। నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ సేవింగ్ యొక్క రేషియో మనకి 3 వచ్చింది కాబట్టి 3 టేబుల్తో క్యాన్సర్ అయ్యేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చండి, 3 టేబుల్స్ ఇది క్యాన్సర్ అవ్వదు, ఇది క్యాన్సర్ అవ్వదు, ఇది క్యాన్సర్ అవ్వదండి, ఒక్కటే క్యాన్సర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు। అంటే మనం ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఏం లేకుండా ఇది ఇక్కడ మనకి ఇన్కమ్ 10 వచ్చింది, ఎక్స్పెండిచర్ 7 అండి,
ఈ రెండు మైనస్ చేస్తే మన సేవింగ్ వస్తుంది. సేవింగ్ 3 వచ్చింది అంటే 3 పార్ట్స్ కాబట్టి 3 ఇంటూ సంథింగ్ అని అర్థం అన్నమాట. 3 టేబుల్ తో క్యాన్సిల్ అవ్వాలి, 3 టేబుల్ తో క్యాన్సిల్ అయ్యి ఒకటే కాబట్టి ఇదే మన ఆన్సర్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. ది రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి యాజ్ వెల్ యాజ్ బి అండ్ సి ఈజ్ 3:2. ఇఫ్ 1/3 ఆఫ్ ఏస్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1/4 ఆఫ్ సిస్ ఇన్కమ్ బై 1000 రూపీస్, వాట్ ఈస్ బి ఇన్కమ్ ఇన్ ఇన్ రూపీస్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఏ బి యొక్క ఇన్కమ్ ఇచ్చాడండి, ఏ బి యొక్క ఇన్కమ్ రేషియో 3:2 అండి. అలాగే బీసీది కూడా ఇచ్చాడండి, బీసీ యొక్క ఇన్కమ్ రేషియో ఎంత అండి, మళ్ళీ కూడా 3:2 అండి. ఈ విధంగా ఉండేటప్పుడు మనము ఏ బి సి కూడా మేము చెప్పడం జరిగిందండి. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు, లేదా అక్కడ ముందు నెంబర్స్ మనం బేస్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎలా నేస్తారు చేయండి. 3 3 9 అండి, 3 2 6, 2 2 4 అండి. అంటే 9:6:4 అవుతుందండి. అంటే ఏబిసిల ఇన్కమ్ యొక్క నిష్పత్తి మనకు వచ్చిందండి. ఇంకేమన్నాడండి, 1/3 ఆఫ్ ఏ, ఏలో ఏ యొక్క 1/3 అండి. అంటే ఇది 9x అనుకోండి, దానిలో 3 వంతు అనమాట. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, ఎక్సీడ్స్ 1/3 ఆఫ్ సిస్ ఇన్కమ్, సారీ 1/4 ఆఫ్ సిస్ ఇన్కమ్. సిస్ ఇన్కమ్ యొక్క 1/4 కనుక్కోండి, ఏమవుతుందండి, ఇది 4x/4 అవుతుందండి. ఇది దీనికంటే ఇది ఎక్కువ అంటే మేము చేయాలి, మైనస్ చేయాలి. ఎంత ఎక్కువ, 1000 ఎక్కువ అనడండి. కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 1000 అనమాట. ఇప్పుడు చూడండి, 3 3 3 అండి, 4 4 1 క్యాన్సిల్ అయిపోతే 3x-x అంటే ఏమవుతుందండి, 2x అవుతుందండి. 2x = 1000, దేర్ ఫర్ x = 500 అవుతుందండి. x = 500 అయితే మనకి ఏం కావాలి చూడండి, వాట్ ఈజ్ బీస్ ఇన్కమ్ ఇన్ రూపీస్ అని ఇచ్చాడు. బి యొక్క ఇన్కమ్ కావాలి, బి యొక్క ఇన్కమ్ చూడండి, ఇక్కడ బి సెంటర్లో ఉంది, ఇక్కడ కూడా సెంటర్లో 6 ఉంది కాబట్టి దేర్ ఫర్ 6x అనమాట. బి యొక్క ఇన్కమ్ ఏమవుతుందండి, 6x అవుతుందండి. దేర్ ఫర్ 6 × 500 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3000 అండి. అంటే ఆన్సర్ మనకి 3000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం పెట్టుకోవచ్చు, లేదా ఆప్షన్ త్రూ వెళ్ళాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఏబిసి యొక్క రేషియో కనుక్కున్నప్పుడు 9:6:4 వచ్చిందండి. 9:6:4 వచ్చినప్పుడు బి యొక్క ఇన్కమ్ ఏంటంటే ఇక్కడ 6 పార్ట్స్ కాబట్టి 6 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ 6 టేబుల్తో చూసుకున్నట్లయితే క్యాన్సిల్ అవ్వదండి, 6 టేబుల్తో ఇది కూడా క్యాన్సిల్ అవ్వదు, 6 టేబుల్తో ఇది కూడా క్యాన్సిల్ అవ్వదండి, ఇది ఒక్కటే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుద్దండి, 3000 కరెక్ట్ ఆన్సర్ని పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మరి అవసరం లేదు ఇంకా, ఓకేనండి. అందుకే ఆప్షన్ త్రూ మీకు అలవాటు చేసుకోండి అని చెప్తున్నాను అనమాట, ఓకేనండి. ఆప్షన్ త్రూ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, డివిజిబిలిటీ రూల్ ఉపయోగిస్తే మనకు ఆన్సర్ వచ్చేసాయి ఇంకా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ దేర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రేషియో 3:2. ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ దేర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రేషియో 3:2. ఇఫ్ ఈ సేవ్స్ 60,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇది మనం షార్ట్ కట్లో చెప్పాము, నార్మల్ ప్రాసెస్లో కూడా చేసాము, 2 1 ఏం ప్రాబ్లం ఏం లేదు. అయితే మనం షార్ట్ కట్లో ఇక్కడ చూద్దాం. షార్ట్ కట్లో చూసుకున్నట్లయితే ఏమేమి తీసుకోవాలంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ 3 తీసుకోవాలి. ఇన్కమ్ రేషియో చూసుకున్నట్లయితే ఏబీది కదండి, ఏబీ యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే 4:3. ఎక్స్పెన్సెస్ రేషియో చూసుకున్నట్లయితే 3:2. సేవింగ్ విషయంలోకి వచ్చినప్పటికీ సేవింగ్ అనేది చూడండి, ఇక్కడ 1 ఇయర్కి 60,000 ఇచ్చారండి. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు, 1 ఇయర్కి 60,000 అండి. మనకి మంత్లీ కావాలి, ఇక్కడ మంత్లీ కావాలనుకుంటే, లేదా డైరెక్ట్గా మీరు 1 ఇయర్కే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి, ఏమిచ్చాడు ఆన్సర్ కదా, మనకి క్వశ్చన్ ఏమంటే ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏ యొక్క యాన్యువల్ ఇన్కమే కనుక్కోమంటారు కాబట్టి డైరెక్ట్గా 60,000 వేసుకోవచ్చు. లేదు అక్కడ మంత్లీ ఇన్కమ్ అడిగాడు అనుకోండి, అడిగితే మీరు ఏం చేయాలి, ఇక్కడ మంత్లీ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా యాన్యువల్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా 60,000 వేసండి. ఇక్కడ చూడండి, ఈచ్ సేవ్స్ అన్నాడు, అంటే ఇద్దరు కూడా 60,000 అనమాట. ఇది 60,000, ఏ 60,000 మరి బి కూడా 60,000 అవుతుందండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిఫికేషన్ మెథడ్ అప్లై చేయమని చెప్పాము. ఇందులో ఏది కనుక్కోవాలంటే దాన్ని తీసుకొని మనం క్రాస్ మల్టిఫికేషన్ చేసి చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఏం కావాలంటే ఏ యొక్క ఇన్కమ్ కావాలి కాబట్టి, ఏ యొక్క ఇన్కమ్ 4 టైమ్స్ కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాము. 4 టైమ్స్ × ఇప్పుడు క్రాస్ మల్టిఫికేషన్ చేయండి, 3 × 60,000 అంటే ఏమవుద్దండి, 1,80,000 అవుతుందండి. 2 × 60,000 1,20,000 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 60,000 వస్తుందండి. 60,000 మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇక్కడ 3, 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు డిఫరెంట్ చేస్తే 1 కాబట్టి 60,000 వస్తుందని అర్థమవుతుంది. మీకు ప్రాసెస్ తెలియాలనే ఉద్దేశంతో నేను అక్కడ ఇంటూ చేసి చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు ఇంటూ చేయండి, 4 2 8 అండి, 3 3 9 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1 కాబట్టి బై 1 అనమాట. 4 × 60,000 ఏమవుతుందండి, 4 6 24 కాబట్టి 2,40,000 అవుతుందండి.
కాబట్టి ఏ యొక్క ఇన్కమ్ అమౌంట్ అంటే 240,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, లేదు ఆప్షన్ త్రూ చేయాలనుకుంటే మన ఇక్కడ చూడండి ఏ యొక్క ఇన్కమ్ది 4 రేషియో ఉంది కాబట్టి అన్నీ కూడా 4 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతాయండి. కాబట్టి మనం ఇక్కడ కనుక్కోలేకపోయాం. బట్ ఇక్కడ ప్రాసెస్ అనేది షార్ట్ కట్ మనం చెప్పడం జరిగింది, ఇక్కడ షార్ట్ కట్ ఫాలో అవుతారు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15. ఇఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 1:3:7 అండ్ ది టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 8 lakhs రూపీస్ దెన్ మంత్లీ శాలరీ ఆఫ్ బి ఈజ్ అని ఇచ్చాడండి. ఇఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో, యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి, 1:3:7 ఇవ్వడం జరిగిందండి. అండ్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ సి అంటే ఎవరిదండి, ఏ అండ్ సి యొక్క ఇన్కమ్ అన్నాడండి. చూడండి ఇది ఏ, ఇది బి, ఇది సి అండి. ఏ సి యొక్క ఇన్కమ్ అన్నాడు కాబట్టి ఎంత అంటే 8 parts అవుతుందండి. 8 parts ఇజ్ ఈక్వల్ టు 8 lakhs అనమాట. మరి 1 part ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1 lakh అవుతుందండి. 1 lakh అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడండి, దెన్ ది మంత్లీ శాలరీ ఆఫ్ బి అన్నాడండి. బి యొక్క మంత్లీ శాలరీ కావాలండి. బి యొక్క మంత్లీ శాలరీ కాబట్టి బి యొక్క ఇయర్లీ శాలరీ ఏమవుతుందండి, ఇయర్లీ శాలరీ అంటే యాన్యువల్ శాలరీ చూసుకున్నట్లయితే 3 parts కాబట్టి 3 lakhs అవుతుందండి. 3 parts కాబట్టి 3 lakhs అవుతుంది. మరి మంత్లీ శాలరీ కావాలి కాబట్టి, మంత్లీ శాలరీ కావాలి కాబట్టి ఏమవుతుందండి, 3 lakhs, 3 lakhs బై 12 అవుతుందండి. 12తో చూడండి, 12 2 24 అండి, ఇంకా మనకి 60 ఉంటుంది, 12 5 అండి, అంటే 25,000 అవుతుందండి. మంత్లీ శాలరీ ఎంత అండి, 25,000 అవుతుంది. 25,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. ది రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్, ది రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ బి ఈజ్ 6:5 అండ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 400 rupees పర్ మంత్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఇన్కమ్స్ ఇచ్చాడు, మరి ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు, అలాగే సేవింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏమన్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఏ కానీ బి కానీ కనుక్కోమనేవాడు, ఇప్పుడు ఏంటంటే సమ్గా అడిగాడు. సమ్ అడిగేటప్పుడు చూడండి ఇక్కడ ఇన్కమ్స్ 6:5 రేషియోలో ఉందండి. ఈ రెండు కూడా సమ్ చేస్తే ఏమవుతుందండి, 11 అవుతుంది. అంటే 11 parts అవుతుంది అనమాట. 11 parts అంటే అర్థమేంటంటే 11 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. 11 టేబుల్తో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ క్యాన్సిల్ అవ్వదు, సెకండ్ వన్ క్యాన్సిల్ అవ్వదు, అలాగే 4th 1 క్యాన్సిల్ అవ్వదండి. ఓన్లీ 3rd 1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3rd 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదా షార్ట్ కట్లో మనం చేసాం అనుకోండి, షార్ట్ కట్ ప్రాసెస్ మనం చేసినట్లయితే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఏమేమి తీసుకోవాలి, ఇన్కమ్ తీసుకోవాలి, ఎక్స్పెండిచర్ తీసుకోవాలి, సేవింగ్ తీసుకోవాలి. ఇన్కమ్ తీసుకున్నట్లయితే 6:5 అండి, ఎక్స్పెండిచర్ తీసుకున్నట్లయితే 4:3 కాబట్టి 4:3, సేవింగ్ చూసుకున్నట్లయితే ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 400 అన్నాడు కాబట్టి 400 400 తీసుకోండి. 400 400. ఇప్పుడు మన ఆన్సర్ ఏమని కావాలి, ఇద్దరిది కలిపి కావాలి. ఎవరిది ఇన్కమ్, ఇద్దరిది ఏబి ఇద్దరిది కావాలి. అంటే 2+ చేస్తే ఏమవుతుంది, 6+5 అంటే 11 కాబట్టి 11 into. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను నేను. క్రాస్ మల్టిప్లికేషన్ ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 into 400 అంటే 1600 అవుతుంది, 4 into 300 అంటే 1200 అవుతుందండి. అలాగే 6 into 3 అంటే 18 అవుతుంది, 4 5 20 అవుతుందండి. ఇక్కడ చూడండి ఈ రెండింటికి డిఫరెంట్ చేసినట్లయితే 1200 నుండి 1600, లేదా 1600 నుండి 1200 మైనస్ చేసినట్లయితే 400 అవుతుంది. నెక్స్ట్ 20 నుంచి 18 మైనస్ చేస్తే 2 అవుతుంది కాబట్టి 2 1 2 200. 200 into 11 చేసినట్లయితే ఏమవుతుందండి, 2200 అవుతుందండి. కాబట్టి 2200 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి మనం ఆప్షన్ త్రూ ఇక్కడ ఏ ప్రాసెస్ ఏం చేయకుండా ఆప్షన్ త్రూ ఆన్సర్ గుర్తుపెట్టగలిగామండి. అంటే మీకు ఎంత తక్కువ సమయం తీసుకుంటుందో చూడండి, క్వశ్చన్ చదవడానికి మీకు ఒక 2-3 seconds పట్టేసిన, ఆన్సర్ చేయడానికి ఒక 2 or 4 seconds మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. ఏ అండ్ బి హ్యావ్ దేర్ మంత్లీ ఇన్కమ్ ఇన్ ద రేషియో 8:5 వైల్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ దే హ్యావ్ సేవ్డ్ ₹1200 అండ్ ₹12,000 అండ్ ₹10,000 మంత్లీ రెస్పెక్టివ్లీ, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ మంత్లీ ఇన్కమ్ సీజన్ ఇచ్చాడండి. డిఫరెన్స్ బిట్వీన్ అక్కడ చూడండి, ఇక్కడ ఏ బి హ్యావ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఇన్ ద రేషియో 8:5 అన్నాడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే 3 parts అండి. 3 parts అన్నాడంటే 3 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. 3 టేబుల్తో మనకు 1st 1 క్యాన్సిల్ అవ్వదండి. 3 టేబుల్తో 2nd 1 క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్తో 4th 1 క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్తో
థర్డ్ వన్ కూడా క్యాన్సిల్ అవుతుంది అండి. ఒక్క సెకండ్ వన్ వస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టవచ్చు. దాన్ని ప్రాసెస్ ప్రకారం చేద్దాం. షార్ట్ కట్లో చేసినట్లయితే షార్ట్ కట్ జనరల్ మీద రెండు చెప్పడం జరిగిందండి. రెండు ఒకటే. అందులో షార్ట్ కట్లు ఏముండదండి, ఎక్స్ ఉండదు అంతే, ఇంకేం లేదు. ఇన్కమ్ తీసుకోండి, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ తీసుకోండి. ఇన్కమ్ చూసుకున్నట్లయితే 8:5, ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 5:3, సేవింగ్ చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి రాసుకోండి 10,000 అండ్ 12,000 కాబట్టి 12,000 10,000 రెండు రాశాను. ఇప్పుడు మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి, ఏకి బికి డిఫరెన్స్ కావాలి కాబట్టి మన ఆన్సర్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ ముందు తీసుకోవాలి. 8:5కి డిఫరెన్స్ ఎంత అండి? 3 అండి. 3 × క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వచ్చే రిజల్ట్ 1000 అండి. ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 × 3 ఎంత అండి? 24 అండి. ఇక్కడ రాసుకోండి. 5 × 5 ఎంత అండి? 25 అండి. రెండింటి డిఫరెన్స్ చేస్తే 1 అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ చేయండి. 5 × 10,000 అంటే 50,000 అవుతుందండి. 3 × 12,000 అంటే 36,000 అవుతుందండి. ఈ రెండింటి డిఫరెన్స్ చేసినట్లయితే 50,000 నుండి 36,000 మనం డిఫరెన్స్ చేసినట్లయితే ఏమవుతుందండి? 14,000 అవుతుందండి. బై ఇక్కడ 25 కి 24 కి డిఫరెన్స్ చేస్తే 1 అవుతుందండి. ఈ రెండింటి చేయండి. 14 × 3 అంటే మనకి ఏమవుతుందండి? 42 అవుతుంది. 000 అంటే 42,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఇక్కడ 42,000 ఆన్సర్ వచ్చింది. చూడండి మనం ఆప్షన్ త్రూ చేసిన అదే ఉంది, ప్రాసెస్ ప్రకారం చేసిన అదే, షార్ట్ కట్ చేసినా సరే అదే ఉంటుందండి, ఇంకేం ఉండదు. మీకు ఏదో ప్రాసెస్ కూడా కావాలంటే ఏమీ లేదండి. ప్రాసెస్ ఇన్కమ్ మనం తీసుకోవాలి, ఇది 8x, ఇది 4x అండి. అందులో నుండి మనం సేవింగ్ తీసేయాలి. సేవింగ్ ఇక్కడ 12,000 అండి, ఇక్కడ 10,000 అండి. ఇన్కమ్ నుండి సేవింగ్ మైనస్ చేస్తే మనకి ఏమవుతుందండి? ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 5/3 అండి. అంటే 5:3 అంటే 5/3 అని రాసుకోవచ్చు. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మనకు ఆన్సర్ ఏం కావాలి? రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి. ఇన్కమ్ యొక్క డిఫరెన్స్ 5 కదా, సారీ, ఇన్కమ్ యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 8x కి 5x డిఫరెన్స్ ఎంత అండి? 3x. కాబట్టి 3x మనకి ఏమవుతుందండి? ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఇలా మీ ప్రాసెస్ కావాలంటే ఇలా చేసుకోవాలి, షార్ట్ కట్ కావాలంటే ఇలా, అదే ఆప్షన్ త్రూ చేయాలంటే ఇలా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. ఏ మ్యాన్ స్పెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవ్స్ ద రెస్ట్. ది రేషియో ఆఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ టు ద సేవింగ్స్ ఈజ్ 61:6. ఇఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఆర్ఎస్ 8,710 రూపీస్, ది అమౌంట్ ఆఫ్ హిజ్ మంత్లీ సేవింగ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఓకేనండి. ఏ మ్యాన్ స్పెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవ్స్ రెస్ట్. అంటే ఇక్కడ మనకి సేమ్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చేసినట్టున్నాము, ఒకసారి మళ్ళీ చేద్దాం చూడండి. అంటే మ్యాన్ స్పెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవ్స్ ది రెస్ట్. అంటే కొంత ఇన్కమ్ని ఖర్చు పెడతాడండి, మిగిలింది ఏం చేసుకుంటాడు? దాచుకుంటాడండి, అంతే, ఇంకేం లేదు. ది రేషియో ఆఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఈజ్ 61:6 అండి. ఎక్స్పెండిచర్కి సేవింగ్కి రేషియో ఇవ్వడం జరిగిందండి. ఇది 61, ఇది 6 అంట. మరి ఇన్కమ్ ఏమవుతుందండి? ఈ రెండు ప్లస్ చేస్తే ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్లస్ చేసేయండి 67 అండి. ఇక్కడ మనకి క్వశ్చన్లో చూడండి, ఇఫ్ ఈజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 8,710 రూపీస్ అని ఇచ్చండి. 8,710 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ మనకి ఏమొచ్చిందండి? 67 పార్ట్స్ వచ్చిందండి. 67 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8,710 అంటే 8,710 అండి. మరి 1 పార్ట్ కావాలంటే ఏమవుతుందండి? లేదా 1 పార్ట్ అవసరం లేదు, మనకి ఇక్కడ ఏమడిగారు చూడండి, ది అమౌంట్ ఆఫ్ హిజ్ మంత్లీ సేవింగ్స్ ఈజ్ అని అడగండి. మంత్లీ సేవింగ్స్ కావాలండి. మంత్లీ సేవింగ్స్ ఎంత అండి? ఇక్కడ చూడండి, మంత్లీ 6 పార్ట్స్ కాబట్టి 6 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అది మనం తీసుకోవచ్చు. 6 టేబుల్తో చాలా క్యాన్సిల్ అయిపోతున్నాయి. 6 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ మనం చేయలేము. డైరెక్ట్గా మన ఆన్సర్ కావాలంటే అండి 6 పార్ట్స్ కావాలండి. 67 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8,710 రూపీస్ అయినట్లయితే 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6/67 క్రాస్ మల్టిఫికేషన్ అండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు, లేదా ఇది బై ఇది ఇంటి ఇది అనమాట. మనం యారో మార్క్స్ అలవాటు చేసుకుంటామో ఆ యారో మార్క్స్ మీరు అలవాటు చేసుకుంటే ఇది అడగరు మరి, ఇంకా ఇది బై ఇది ఇంటి ఇది అవుతుందండి. ఇప్పుడు 67 టేబుల్తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసండి, ఎందుకంటే 67 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి. 67 అండి. ఇంకా మనకి 201 ఉంటుందండి. 67 3s అండి, 0 అంటే 130s. 130 × 6 అనమాట. 13 6s ఎంత అండి? 78 కాబట్టి పక్కన 0 అండి, 780 అవుతుందండి. అంటే మనకి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇది సేవింగ్ అండి. క్వశ్చన్ నెంబర్ 19. ఎస్ ఇన్కమ్ ఈజ్ ఆర్ఎస్ 140 మోర్ దాన్ బీస్ ఇన్కమ్ అండ్ సిస్ ఇన్కమ్ ఈజ్ ఆర్ఎస్ 80 మోర్ దాన్ డీస్ ఇన్కమ్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి, ఏ అండ్ సి
A and C's incomes is 2 is to 3 and the ratio of B and D's incomes is 1 is to 2. Then the income of A, B, C and D are respectively ఇచ్చారండి. చూడండి ఈ క్వశ్చన్ లో మనము నార్మల్ ప్రాసెస్ చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుందండి. దానికంటే ఆప్షన్స్ అలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ బట్టి మనం వెళ్ళిపోయాం అనుకోండి. ఒకసారి చూడండి ఏమన్నాడండి, ఏస్ ఇన్కమ్ ఈజ్ ఆర్ఎస్ 140 మోర్ దెన్ బీస్ ఇన్కమ్ అని ఇచ్చారండి. బి ఇన్కమ్ కంటే ఏ ఇన్కమ్ అనేది 140 ఎక్కువ ఉంటుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్లో చూస్తే 140 ఎక్కువ ఉందండి, సెకండ్ ఆప్షన్లో చూసిన 140 ఎక్కువ ఉంది, థర్డ్ ఆప్షన్లో చూసిన 140 ఎక్కువ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో చూసిన 140 ఎక్కువ ఉంది. అంటే దీనివల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ సీస్ ఇన్కమ్ ఈజ్ ఆర్ఎస్ 80 మోర్ దాన్ డీస్ ఇన్కమ్ అని ఇచ్చారండి. డీ కంటే 80 ఎక్కువ అంట, 240 ప్లస్ 80 చేస్తే 320 వస్తుంది, 520 ప్లస్ 80 చేస్తే 600 వస్తుంది, 520 ప్లస్ 80 ఓకే 360 ప్లస్ 80 చేసాం అనుకోండి 440 వస్తుంది. బట్ ఇది ఒక్కటే తప్పని అర్థం అవుతుందండి.